हाई चिल्ड्रन टॉर्च पेचने वाला कंप्लीट चेस्तारु कदा अंदरू नाउ कमिंग टू द थर्ड लेसन मनम चाला इंका फास्ट गा उंडालम्मा एंदुकंटे ऑलरेडी एग्जाम फीस कूडा पे चेसेसाम मनम ఐదర్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మనకి ఎగ్జామ్స్ కంపల్సరీ కనుక ఇంకా మన చేతిలో ఉన్నది ఒక 1 మంత్ మాత్రమే బట్ ఇంకా మనకి ఒక పేపర్ కూడా అవ్వలేదు ఎగ్జ పేపర్ 1 కూడా మనం కంప్లీట్ చేసుకోలేదు ఇందులోనే మోర్ ఓవర్ 15 లెసన్స్ వరకు ఉన్నాయి ఒక హాఫ్ తీసుకున్నా మనం అట్లీస్ట్ ఒక 7 అయినా లెసన్స్ కంప్లీట్ చేసుకోవాలి కదా సో ఎవరు ఫాస్ట్నెస్ అయితే లేరు ఇదివరకులాగా చక్కగా వెంటనే పెట్టేసేవారు ఏమాత్రం డిస్కరేజ్ అవ్వదు కంటిన్యూ చేయాలి ఇంకా ఇప్పుడు దాకా మీరు ఉన్న ఎనర్జీ కన్నా ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఎనర్జీతో చదవాలి యాక్టివ్గా చదవాలి ఓకేనా అలా అయితే మనం రీచ్ అవ్వగలుగుతాం మన టార్గెట్ని కదా సో ఇప్పుడు మనం థర్డ్ లెసన్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా పేజ్ నెంబర్ వచ్చి 11 పేజ్ నెంబర్ 11 అంటే గద్య భాగు చూడండి గద్య భాగులో 11 టాచ్ బేచ్ని వాళ్ళ లెసన్ తర్వాత లెసన్ ప్రేమ్చంద్ ప్రేమ్చంద్ ఎవరో తెలుసా మీకు ప్రేమ్చంద్ ఎవరో తెలుసా మీకు ఇప్పటిదాకా చదువుకున్నారు ఎక్కడైనా చదివారా గుర్తుచిందా గుర్తు రాలేదే ప్రేమ్చంద్ కవి ఈయన చాలా గొప్ప కవి అన్నమాట ఇది లెసన్ చాలా పెద్దగా ఉంటుంది కానీ ఇందులో విషయం అయితే ఏమీ ఉండదమ్మ చాలా ఈజీ చాలా చిన్న లాజిక్ మీరు తెలుసుకుంటే హ్యాపీగా రాసుకోవచ్చు ఏమీ లేదు ఈయన ఎన్నో ఉపన్యాసాలు రాశారు కహానీలు రాశారు రచనలు చేశారు కానీ అన్నీ దేని మీద చేశారంటే ఒకే ఒక పాయింట్ పూర్ పీపుల్ అండ్ ఇల్లిటరేట్ పీపుల్ అండ్ ఎవరైతే కష్టపడతారు శ్రమజీవి అంటే ఎవరు శ్రామికులు రైతులు శ్రామికులు ఏమంటారు పరిశ్రమి అంటారు హిందీలో రైతులు అంటే కిసాన్ అంటారు కిసాన్ అన్నమాట రైతులు అన్పడ్ అన్పడ్ అంటే పడ్ అంటే ఏంటి చదువుకున్న వాళ్ళు లిటరేట్స్ అన్పడ్ అంటే చదువుకోలేని వాళ్ళు అనమాట చదువులేని వాళ్ళు కష్టజీవులు ఓకే వీళ్ళందరి మీద వీళ్ళందరి బాధల మీద ఎవరైతే పేదరికంలో బ్రతుకుతారో ఎవరైతే పేదరికంలో బ్రతుకుతున్నారో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ఓకే వాళ్ళ మీద ఆయన రాశారు ఓకేనమ్మా ఇప్పుడు మనం టిప్పణీకి వద్దాం చూడండి పేజ్ నెంబర్ 13 లో టిప్పణీ ఉంది క్యాండిడేట్స్ కూడా ఉన్నాయి క్యాండిడేట్స్ చూద్దామా పేజ్ నెంబర్ 12 లో క్యాండిడేట్స్ చూడండి ప్రేమ్చంద్కి రచనాంకి విషయ వస్తు కౌన్ సీ హే అంటే ఆయన రచనల్లో అసలు విషయం ఏంటి దేని మీద ఇప్పుడు నేను చెప్పాను కదా నిమ్న వర్గు మజ్దూరు వీళ్ళకి నర్నారి అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు వీళ్ళందరి మీద ఆయన చేసిందన్నమాట ఆయన రాశారు రచనలు అది నెక్స్ట్ వచ్చి ప్రేమ్చంద్కి సాహిత్యిక జీవన్కి బారేమే లిఖే సాహిత్యిక జీవన్ అంటే ఆయన యొక్క కవి జీవితం ఎలా గడిచింది అనే దాని గురించి సాహిత్యిక జీవన్ అత్యంత విస్తృత హే చాలా పెద్దది సామాజిక హిత్కి సాహిత్యిక లక్ష్య హే అంటే సమాజ హితమే సమాజ శ్రేయస్సు కోసమే ఆయన రాసిన ప్రతి రచన కూడా దానికి సంబంధించిందే సామాజిక రాజనీతిక ఆర్థిక అంటే ఏంటి మనకి డబ్బుకు సంబంధించింది అన్నమాట ధనానికి సంబంధించింది సామాజిక సొసైటీ రాజనీతిక అంటే ఇలాగా మన ఇవి రాజకీయాలు ఇలా సంబంధించి అన్నీ కూడా అన్ని విధాలు కూడా నిమ్న వర్గీయ అంటే లేని వాళ్ళు తక్కువ కులాల వాళ్ళు మధ్యవర్గీయ అంటే ఇప్పుడు మనకు ఉంటుంది కదా సివిసి ఓసీ అలా అన్నమాట కులస్తులు అలా శ్రామికులు రైతులు శోషితేమం పీడిత అంటే బాధపడేవాళ్ళు ఓనర్స్ నుంచి బాధపడుతూ వర్కర్స్ ఉంటారు వాళ్ళ గురించి ఆయన రాసిన రచనలు అనమాట నెక్స్ట్ వచ్చి థర్డ్ క్వశ్చన్ చూడండి సమాజ్కే ప్రతి ప్రేమ్చంద్కి సహానుభూతిగా వర్ణన అంటే సొసైటీ మీద ఆయన చూపించిన సహానుభూతి ఏంటి లేని వాళ్ళ మీద అటువంటి పూర్ పీపుల్ మీద ఆయన చూపించినటువంటి సహానుభూతి ఏంటి ప్రేమ్చంద్ కా సబ్సే ప్రధాన గుణం కి వ్యాపక సహానుభూతి ఆయనకున్న మెయిన్ క్వాలిటీయే గుణమే సహానుభూతి సానుభూతి చూపించడం ఉనికే పాత్ర ఆర్థిక విషమతాంశే పీడిత హే అంటే ఇప్పుడు చెప్పాను కదా అమౌంట్ లేక పూర్ పీపుల్ ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ పట్ల ఆయన ఎక్కువ సానుభూతి చూపిస్తారు హర్ సమస్యకో సమస్కర్ ఉస్ పర్ కలం చలాకర్ ప్రతి సమస్యకి ప్రతి ప్రాబ్లం కూడా ఆయన ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని ప్రతి ప్రాబ్లమ్ని కూడా ఆయన యొక్క రచన ద్వారాగా ఆయన కలం అంటే పెన్నకి పని చెప్పి ఆయన ప్రతి దాని మీద కూడా ఆయన రచనలను చేశారనమాట రాశారనమాట ఓకేనా నెక్స్ట్
टिप्पणी చూడండి. టిప్పణి ఏమను అడుగుతారంటే ప్రేమచంద్ కి సాహిత్య పర్ ఆర్థిక సమస్య ఉంకా ప్రభుత్వ ఆర్థిక సమస్యలు అంటే ఆయన రాసిన స్టోరీస్ లో రచనల్లో ఆర్థిక సమస్యల గురించి ఎలా ఆయన రాశారు అని అడుగుతున్నారు. సో మీరు ఫస్ట్ మహాభారత్ మే కహాగయా అని సెకండ్ లైన్ లో మానవ్ ముందు చూసారా అక్కడి నుంచి టిక్ పెట్టుకోండి. మానవ్ దగ్గర నుంచి అర్థం ఉంది అక్కడ అది కట్ చేసుకోండి. బ్రాకెట్ లో ధన్ ఉంది కదా ఆ ధన్ రాసుకోండి. మానవ్ ధన్కా దాస్ హే मानव धन का दास एवरी दास धना डबू की अवना मजदूर कुली निम्न वर्ग के शोषित जन अंत एवरते कूलीलो मजदूर अंत श्रामिक ओके निम्न वर्ग अंत तक कुलो वीलू शोषित जन अंत एवरते बाधिपड़नारो जाति के नाम से बलि होने वाले भोले भाले लोग अंत एवरते जनालु पीपल बलो దేనికి ఇప్పుడు చూడండి రైతులు ఉన్నారు వాళ్ళు స్వయంగా పంటలు పండించుకుంటున్నారు కానీ ఆ పంటను తీసుకొచ్చి డైరెక్ట్ గా మనకు అమ్మట్లేదు. మనకి ఎంత కమ్ముతను మనకి మధ్యలో వాళ్ళకేమో 1 రూపాయి 2 రూపాయలకి వాళ్ళకి ఇస్తున్నారు 102 రూపాయస్ ఇస్తున్నారు రైతులకి. వీళ్ళు మనకు వచ్చి 20 రూపాయస్ కమ్ముతున్నారు. మధ్యలో ఎవరికి లాభం వస్తుందమ్మా దళారులకు అన్నమాట. వాళ్ళని దళారులు అంటారన్నమాట. అంటే అసలు పండించిన రైతుకి ఏమొస్తుంది ఏమీ రావట్లేదు కదా. సో అందుకే డైరెక్ట్ అవ్వండి రైతులతో అని చెప్తున్నారు మనకి. బట్ మనం అది అవ్వడం లేదు ఓకేనా. ఇలాంటి వాళ్ళ మీద ఎవరైతే ఇలా బాధపడుతున్నారో బాధింపబడుతున్నారో అలాంటి వాళ్ళ మీద ఆయన రచనలు చేశారన్నమాట. ఉన్ లోగోన్ కో చూసనే వాళ్ళే జమీందార్ మహాజన్ ఇప్పుడు చెప్పాను కదా జమీందార్లు ఇల్లు టేకేదార్ దళారులు అని చెప్పాను కదా మధ్యవర్తులు అన్నమాట. ఆది అపనే ధన్ కా ప్రభావ బతాతే రహతే హే ప్రేమచంద్రే దేఖా ఔర్ పక్కా కి ఇన్ సారీ సమస్యాఓం కా మూల్ కారణ ఆర్థిక సమస్య. ఇవన్నిటికి మూల కారణం ఏంటి ఆర్థిక సమస్య. ఇప్పుడైతే డబ్బు లేదో అప్పుడే కదా ఒకల కింద వర్క్ చేయడానికి వెళ్తారు. అది ఆర్థిక అభావకి కారణ లోక్ కుచలే జాతే హే. ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా మనిషి డల్ అవుతాడో అప్పుడు ఆటోమేటిక్ గా కుచలే అంటే ఇంకా డల్ అయిపోవడం అన్నమాట లొంగిపోతారు. ఇస్లియే ప్రేమచంద్రే అప్నే సాహిత్యమే ఆర్థిక సమస్య ఇంకా ప్రధాన స్థాన్ దియా హే. అందుకే ఆయన రచనల్లో ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి ఎక్కువ ఆయన ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట. అది టిప్పణి. ఇప్పుడు మన సారాంశంలోకి వద్దామా. సారాంశం చూడండి. ప్రేమచంద్ హిందీ సాహిత్య క్షేత్రమే కహానీ సామ్రాట్. సామ్రాట్ అంటే ఎవరు కింగ్ అంటే ఆయన ఒక ఈ సాహిత్య క్షేత్రమే అంటే ఈ సాహిత్య క్షేత్రం అంటే ఏంటి కవులు ప్రపంచం అన్నమాట. ఈ కవులు ప్రపంచంలోనే ఆయన సామ్రాట్ ఒక కింగ్ లాంటి ఆయన ఉపన్యాస సామ్రాట్ ఆయన సామ్రాట్ అంటారంట. అంటే ఎంతో పెద్ద పెద్ద ఉపన్యాసాలు రాశారు స్టోరీస్ రాశారు. తదా కలం కే సిపాహి మానే జాతే హే. కలం కే సిపాహి అంటే ఆయన్ని రాసింది పెన్నుతోనే కదా. సో సిపాహి అంటే సోల్జర్. ఈయన ఆ సోల్జర్స్తో ఈక్వల్గా ఆయనకి ఇచ్చిన బిరుదు ఏంటంటే కలం కే సిపాహి అని అనమాట. భారతీయ జీవన్ విధానం నిమ్న వర్గీయ మధ్యవర్గీయ రాజనీతికి నిమ్న ఉందా చెప్పాను కదా సేమ్ అదే. ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. నిమ్న వర్గీయ అంటే ఏంటి లో క్యాస్ట్, మధ్యవర్గీయ అంటే మిడిల్ క్యాస్ట్, అలాగే ఉచ్చ వర్గీయ అంటే మనకి ఓసీ బీసీ ఎస్సీ అలా అనమాట. సామాజిక ఆది విషయం కో ఆకర్ బనాకర్ ఉన్హోనే సాహిత్య కా సృజన్ కియా హే. అంటే ఆయన ఒక కొత్త కళను అందించారు, కొత్త అర్థాన్ని మనకి ఇచ్చారు సాహిత్యానికి. భారతీయ దీన్ దుఃఖీ జనత అంటే దీన్ మన భారతదేశంలో ఉన్నటువంటి దీనులు. గ్రామీణ అంటే విలేజర్స్. అన్పడ్ అంటే ఇల్లిటరేట్స్. బోలే బాలే కిసాన్ అంటే చెప్పాను కదా ఫార్మర్స్. శోషిత తదా పీడిత శ్రామిక వర్గ్ ఎవరెవరైతే బాధపడుతున్నారో శ్రామిక్ అంటే శ్రామికులు. ఆదికు ఆధార్ బనాకర్ వాళ్ళందరినీ ఆధారంగా చేసుకొని ఉన్హోనే కహానియా తదా ఉపన్యాస్ ఆయన రాసిన కహానియా అంటే స్టోరీస్ ఉపన్యాసాలు రాశారు. జాతి వ్యవస్థకే షికార్ నర్ నారీ ప్రతి ఉన్కా హార్దిక్ సహానుభూతి అంటే ప్రతి ఒక్క నర్ నారీ. నర్ అంటే ఎవరు నర్ నారీ అంటే మ్యాన్ ఉమెన్ అందరి పట్ల కూడా ఆ వాళ్ళు కాకుండా అందరి పట్ల కూడా ఆయన దృష్టి పెట్టి ఆయన రచనలు కానీ స్టోరీస్ కానీ రాశారు. ఓకే నెక్స్ట్ చూడండి. ప్రేమచంద్రే పాపా బినా ఉంది చూసారా. అది ఇంటూ పెట్టుకోండి. ఇక్కడ చాలా పెద్దది ఉంది కదా. నేను దీన్ని సింపుల్ కొద్ది కొద్దిగా చేసి చెప్తాను. ప్రేమచంద్ ఉంది చూసారు అక్కడ ఇంటూ పెట్టుకోండి. అక్కడ త్రీ లైన్స్ థర్డ్ లైన్కి రండి. యథార్థవాద పర్ ఆధారిత హే. అక్కడ వరకు ఇంటూ పెట్టుకోండి. ఆ త్రీ లైన్స్ రాయక్కర్లేదు. అర్థమైందమ్మా. సమాజమే ఆర్థిక ఏం సామాజిక్ అసమానతకో బదలనా ఉంకా ధ్యేయ హే. అండ్ ధ్యేయం ఏంటంటే ఈ సమాజం అంటే ఈ సొసైటీలో ఆర్థిక ఏం సామాజిక అసమానత అంటే ఉన్న వాళ్ళని ఒకలాగా లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు కదా.
దాన్ని తొలగించాలనేది ఈయన అసలైన ధ్యేయం అంట కిసానోం ఔర్ మజ్దూరోం కి ప్రతి ప్రేమ్చంద్ కి హృదయం అసీం అనుభూతి అసీం చాలా వాళ్ళ పట్ల ఎంత ఉదార గుణం అంటే ఆయన ఎంత బాధపడిపోతారంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటే అంత అన్నమాట అది ఈ కిసానోం ఔర్ మజ్దూరోం మే అప్రే సామాజిక ఔర్ రాజనీతిక తత్వం కి ప్రతి క్షేత్ర జగానే కా ప్రయత్న ఉన్నోనే అప్రే సారే సాహిత్యమే కియే అంటే ఆయన అక్కడ మీద ఎంత అంత రాయకర్లేదు చాలా సింపుల్ గా రాయచ్చు కిసాన్ ఔర్ మజ్దూరోం మే अपने सामाजिक क्षेत्र अपने सामाजिक और राजनीतिक इदंत रायकर्त सामाजिक चेतना रासकोच सामाजिक चेतना जगाने का प्रयत्न उन्होंने अपने सारे साहित्य में किया है अंत अगर इंका सिंप्लीफाई से रासकोच किसानों और मजदूरों में सामाजिक चेतना लाने के लिए अपने सारे साहित्य में उनका कहानियां और कलम चलाई అలా రాసుకోవచ్చు అర్థమైతే నేను చెప్పింది మళ్ళీ చెప్పమంటారు ఈ పాయింట్ కిసానో మజ్దూరోమే అప్నే సామాజిక ఓ రాజనీతిక తత్వం కి ప్రతి చేతన ఇదంతా ఉద్దు కిసానో మజ్దూరోమే సామాజిక చేతన జగానే కా ప్రయత్న ఉన్హోనే అప్నే సాహిత్యమే కియా అర్థమైంది కదా చాలు ఆ పారాగ్రాఫ్ అక్కడతో చాలు మిగిలిన 3 లైన్స్ వదిలేయండి నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వచ్చేయండి ఇంటూ పెట్టేసుకోండి అర్థమైందా నెక్స్ట్ పారాగ్రాఫ్ కి రండి संघर्ष जीवन का प्रबलतम साधन है संघर्ष अंटे मन जीवించాలంటे जीव ఈ లైఫ్ తో పోరాడుతూనే ఉండాలి కదా అసత్తుకు పరాస్తుకర్ అసత్ అంటే ఏంటి అబద్ధాన్ని ఓడించి సత్తుకి ప్రాప్తికే లియె అంటే మనం సత్యాన్నే పొందడానికి సత్యాన్నే మాట్లాడడానికి సంఘర్షకర్ణ జీవన కా ధ్యేయే ఖచ్చితంగా మనం పోరాడాలి నిజమే చెప్తూ అసత్యాన్ని మాట్లాడకుండా సత్యాన్నే పలుకుతూ జీవితంతో పోరాడుతూ మనం జీవించాలి అని అర్థం ప్రేమచందకి సాహిత్యమే వివిధ వర్గ అనేక అంటే వర్గాలు ఇళ్ళు అనేం లేదు అన్ని అన్ని వర్గాలు అన్ని జాతులు స్వభావ సంస్కార సామాజిక స్థితి ఆది సారే పాత్రంక సమాహార విల్తాయి అంటే ఆయన యొక్క కవితల్లో స్టోరీస్ లో రచనల్లో మనకి అన్ని యాళ్ళు వీళ్ళు అని లేకుండా అన్ని వర్గాలు అన్ని జాతుల వాళ్ళ గురించి అన్ని కులాల వాళ్ళ గురించి అన్ని పనుల వాళ్ళ గురించి కూడా ఆయన రాశారు దొరుకుతాయి ప్రేమచందకి అసాధారణ వ్యక్తిత్వం ఆయన చాలా ఆయన క్యారెక్టర్ ఎటువంటిదంటే అసాధారణ అంటే సాధారణ నార్మల్ కాదు చాలా అసాధారణమైనది గొప్పదని ఉన్కే సాహిత్యమే పద్ పద్ పర్ ఉన్కా వ్యక్తిత్వ పల్లవిత హోతా రాతా హే ఆయన సాహిత్యంలో ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క వ్యక్తిత్వం అనేది మనకి కనబడుతూ ఉంటుంది ఆయన రాసిన రచనల్లో అని లెసన్ మొత్తం కూడా ప్రేమచంద్ గారి గురించి మీకు చెప్పాను కదా ఫస్ట్ చెప్పిన పాయింటే మళ్ళీ చెప్తున్నాను లెసన్ అంతా ఏమీ లేదు ఆయన మన క్యాస్ట్ అంటే అన్ని వర్గాల వారు నిమ్న వర్గం మధ్య వర్గం కుచ్చతం వర్గం ఇవన్నీ అన్ని వర్గాల వారి మీద శ్రామికులు మజ్దూరు ఓకే కిసాన్ ఓకే నర్ నారీ కే ప్రతి నెక్స్ట్ అన్పడ్ అంటే చదువు లేని వాళ్ళ మీద నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఏంటి మెయిన్ గరీబ్ లోగం కే ప్రతి వీళ్ళందరి మీద ఆయన ఎన్నో రచనలు రాశారు ఆయనకి వీళ్ళందరి పట్ల చాలా సహానుభూతి ఉంది ఈ పాయింట్స్ మీరు రిపీట్ చేస్తూ రాసుకున్న ప్రాబ్లం లేదు ఓకేనా ఇది మీరు చూసి కంగారు పడిపోకుండా కొంచెం బుర్ర ఉపయోగించి జాగ్రత్తగా చదివి దాన్ని రాస్తే స్టోరీలో నుంచి క్యూఎన్ఎస్ కూడా ఈజీగా రాయొచ్చు ట్రై చేయాలి కొద్దిగా బ్రెయిన్ వాడాలి నెక్స్ట్ వచ్చి టిప్పణి ఆల్రెడీ నేను చెప్పాను కదా సేమ్ ఏ పాయింట్స్ రిపీట్ అవుతాయి అందులో కూడా మీకు ఆయన గురించి మీరు సారాంశంలో ఏం చదివారో అదే రాసేయండి స్పెషల్గా ఏమీ రాయక్కర్లేదు ఓకేనా భయపడకండి టెన్షన్ పడకుండా మనం ఇంకా చెప్పాను కదా ఇందాక చెప్పినట్టుగా ఫాస్ట్ మనం ఇంకా యాక్టివ్గా చదవాలి ఫాస్ట్గా చదవాలి ఎందుకంటే మనకి ఉన్న టైం 1 మంత్ మాత్రమే ఒక పేపర్ కూడా ఇంకా అవ్వలేదు ఇంకా సెకండ్ పేపర్ ఉంది థర్డ్ పేపర్ ఉంది ఇవన్నీ మనం ఫాస్ట్గా చెయ్యాలి అంటే మీరు కూడా చక్కగా యాక్టివ్గా ఫాస్ట్గా చదివితే నేను కూడా మీకు అలా చెప్తూ ఉంటాను తర్వాత మనకి ఇన్ కేస్ పోస్ట్ పోన్ అయితే ఎగ్జామ్ రివిజన్కి టైం ఉంటుంది ఏమో కోఆపరేట్ చేస్తారు కదా మరి ఫాస్ట్గా చక్కగా చదివి రాస్తారు కదా టెన్షన్ పడకండి సారాంశం చదువుకోండి అదే క్యూఎన్ఏస్ రిపీట్ చేసుకుంటూ క్యూఎన్ఏ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ మీ ఓన్గా క్రియేట్ చేసి రాయండి ఓకేనా గుడ్ బై నాన్న